Dah. Gerak, bangunnya gerak. బయటకు వర అన్నన్న వాడు అంత తీసుకొని ఇట్లా అంటే బిలాడరు నాగా పాస్పోర్ట్ అంటేసరా పట్టువారి ఎవడు రామన్న వాడు ఇంకాగవే సెక్కు నా పేరు గల వాళ్ళకి ఇచ్చినారు ఒక 34 గుంటాలకి వాళ్ళు చెక్ ఎత్తుకొని పోయినారు అంటే నీ పేరు మీద ఉన్నదే నా పేరు మీద ఉంది పొలం నా పేరు గల వాళ్ళు ఎత్తుకొని పోయినారు వేరే వాళ్ళు తీసుకున్నారు తీసుకుపోయినారు ఎంఆర్ఓ వాళ్ళని అడుగుతాను ఎంఆర్ఓ ఇప్పిస్తా పైసలు ఇప్పిస్తా అంటున్నారు పైసలు నాకేం అవసరం నాకు పాస్బుక్ కావాలి పాస్బుక్ ఇవ్వలేదా వాళ్ళ పేరు మీద అయితే పాస్బుక్ చెక్ రెండు ఇచ్చినారు వాళ్ళకు వాళ్ళకు సారు పైసలు ఇప్పిస్తా అంటాడు పైసలు నేను ఉన్నా పైసలు ఎక్కువగా ఉన్నాను మనకి నాకు పైసలు అవసరం లేదు కేసీఆర్ పైసలే నాకు అవసరం లేదు నాకు పాస్బుక్ కావాలి సార్ నా పేరు హనుమంతు నేను బ్లైండ్ ధర్మ మండలం భీంపురం విలేజ్ నాకు 4-10 మా తమ్ముడు 4 ఎకరాలు 10 గుంటలు పొలం ఉంది 3 ఎకరాలు రాలేదు మీటే వచ్చినాయి మా నాన్నది ఇంకా 3 ఎకరాలు 10 గుంటలు రాలేదు చెక్కు రాలేదు ఏది రాలేదు కనీసం 10 సార్లు మండలం తిరుగుతున్న ఈ రోజు రేపని కనీసం వికలాంగులను జాలి జాయి లేకుండా ఉల్టపండు చేస్తున్నారు ఇచ్చే చెక్కులు కూడా సక్రమంగా ఇవ్వట్లేరు ఒకరి పేరు ఒకరికి ఒకరి పేరు ఉన్న చెక్కులు ఇంకొకరికి ఇస్తున్నారు మొత్తానికి ఇక్కడ ఉండే పటవారులు వాళ్ళు ఏమంటే వీళ్ళు వికలాంగులు కాదనే జాలి దాయి లేకుండా కూడా హింసిస్తున్నారు మేము వచ్చితే ఏదో అంటరంతనవాళ్ళంగా చూసి పట్టించుకోవట్లేదు మమ్మల్ని మేము బ్లైండ్ కనపడేమిటో తలుగుతాం కానీ మేము పంపించి మనం పంపించి వాడవే కదా దాన్ని ఎందుకు తలినామంటే కనపడి తీవ్రం తలుగుతారా కానీ అది నిర్లక్ష్యంగా మాకు ఉన్న అవయోగాలని ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్టాప్ ఇక్కడ సార్ వాళ్ళని అడిగితే ఏమంటారు సార్ ఏమంటాడు ఈ మేము చూస్తామంటున్నాడు బెడ్కి వెళ్ళిపోయామంటాడు అడిగేసరికి తీవ్రవాదులమ్మా మాకు పని చేస్తే మీ మండలం రావాల్సిన అవసరం ఏం మాకు మా పని చేయకపోగా మేము కనీసం బ్లైండ్ అనే జాలి లేకుండా కూడా బెడ్కి వెళ్ళిపోతున్నారు అంటే ఎవరు పోయి ప్రయాణం చేయాలా మేము ఆల్రెడీ ఈ విషయం పట్ల మేము లోకాయుక్తల ఉమెన్ రైట్స్లో కేసు కూడా వేసాం మాకు పొలం రాలేదని ఆయన అక్కడ నుంచి వీళ్ళకి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ నోటీస్ వచ్చింది అది నాకు కూడా వచ్చింది కానీ దాని మీద రెస్పాండ్ అయ్యట్లేదు వీళ్ళు పట్టించుకోవడం లేదు సరే
ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ పాస్బుక్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఓ చెక్ వెతుకుతున్నాడు, చెక్ మిస్ అయిందా అనేసి ఆయన వచ్చి తాగి, అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇదే గొడవ అవుతున్నది. నేను వెరిఫై చేసి ఇమ్మని చెప్పాను బీఆర్ఓ, బట్ ఆయన ఇట్లా చేయడం జరిగింది. అది లంచం తీసుకున్నాడు ఎంఆర్ఓ అని అంటున్నారు, ఎంతవరకు నిజం? ఆయన ఎంతవరకు చూడండి, అది శాంక్షన్ అయింది, మనకు ఆయన ముఖమే చూడలేదు. బట్ తాగి మాట్లాడుతుంటే మనం ఇంతవరకు విఆర్ఓ అన్నాడు, మళ్ళీ ఆర్ఐ అన్నాడు, మళ్ళీ ఎంఆర్ఓ అంటాడు, అందరూ అంటాడు, అది ఎంత వరకు నిజం అనేది తెలియాలి. ఈ చెక్కులను ఎందుకు సార్ చెక్కులు కూడా? చెక్కు ఆయన శాంక్షన్ అయింది కదా సార్. ఇప్పుడు వీళ్ళకు కూడా ఎంత కొంతమందికి చెక్స్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్ అవి మనం చేయడానికి లేదు, సెకండ్ లిస్ట్లో ఉన్నాయి చింతరేవుల్లో కొన్ని సర్వే నెంబర్స్, తర్వాత చేస్తారు. ఎప్పుడు సార్ సెకండ్ లిస్ట్? బీ కేటగిరీ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఉత్తర్వులు వస్తే అప్పుడు చేస్తాం.